అభ్యోన్న ఈ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహ సంచార కాలాన్ని పరిశీలిస్తే కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది కానీ చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందువల్ల అంటే జన్మ సప్తమ స్థానాల్లో రాహుకేతువుల యొక్క సంచారం అనేటువంటిది మరీ అంత అనుకూలంగా ఉండదు అని చెప్పగా తప్పట్లేదు దాని తగ్గట్టుగా అష్టమంలో గురువుని యొక్క సంచారం మేషరాశి అందు శని చాలా అద్భుతంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఆరో ఇంట స్వక్షేత్ర అధిపతి స్వక్షేత్రమందు ఒకరు త్యాగమై సన్మార్గ సంచారం చేసే శని వల్లనే అమితమైన లాభాలు కలిగే అవకాశము కన్యా రాశి గోచరిస్తోంది కాకపోతే శని యొక్క బలం సరిపోవటం లేదు ఎంతటి ఒంటరి పోరాటం చేస్తున్నా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం కలిగి ఉన్నా ఇతర గ్రహాల యొక్క సంచారం అందులోకి ఈ జన్మ సప్తమ స్థానంలో రాహుకేతులు లోహమూర్తులుగా సంచరించడం ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విషయం కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం కూడా అనుకోవాలి తప్పదు అష్టమ గురువుని యొక్క ప్రభావం తొలగిపోవాలి అది ఇంకా టైం ఉన్నది అలాగే సప్తమ స్థానంలో ప్రారంభం చేసి సంచారం చేసే రాహుకేతులు ఏడాదిన్నర పద్దెనిమిది నెలలు ఉంటారు ఈ ప్రభావం అందులోకి మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా ఈ రాహుకేతువులు దోషం కనుక ఉంటే కాసరపు దోషం కనుక ఉంటే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతర గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే శుక్రుడు కన్యారాశిలోంచి తుల రాశిలోకి మారతాడు అది యోగిస్తుంది ఈ నిరాకరణ అలాగే రవి కూజులు ఇద్దరు కూడా ద్వితీయాన్ని వదిలిపెట్టి స్వక్షేత్రంలోకి కూజలు వెళ్తాడు మూడో స్థానంలోకి మూడో స్థానం ఉంది కుజుని యొక్క సంచారం బాగుంటుంది పదహారు పదిహేడు తారీఖుల నుంచి అలాగే రవి కూడా పదిహేడో తారీఖులు మారతాడు రవి యొక్క సంచారం మూడో స్థానంలో బాగుంటుంది వ్యాధపచ్చమైన ప్రజ్ఞ కూడా అలాగే మూడు నాలుగు స్థానాల్లో బుధుని యొక్క సంచారం వృష్టికి రాశి వచ్చి ధనుసు కూడా మారుతారు కాబట్టి ఆ సంచారం కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది బుధుని యొక్క సంచారం ఇలా గ్రహ సంచార కాలాలు ఉంటే ఈ యొక్క శుక్రుడు తులరాశులకు మారిన తర్వాత ఎంతో కొంత యోగ్యత కలుగుతుంది ఇబ్బందులతోటే సమస్యలు ఉంటూనే ఉంటాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీకు పవర్స్ అని చెప్పుకోవచ్చు అనుకూలత ఉంటుంది ఖర్చులు ఉంటాయి సమస్యలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన ఏదో రకమైన చిరాకులు మొదలవుతూ ఉంటాయి అన్నమాట అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండవు ఏదో రకంగా అపార్థాలు దారి తీసేలాగా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవడం నా మాట ఎందుకు వినవంటే నా మాట ఎందుకు వినవు అనుకునేలాగా నేను చెప్పిందే కరెక్ట్ అంటే నేను చెప్పిందే కరెక్టు అని ఒకరినొకరు వాదించుకునే విధంగాను ఆరోగ్యపరంగా కూడా అంతే ఏదైనా చిన్నపడ అనారోగ్యం కలిసి అంత ముందు బాగా పట్టించుకునేటువంటి శ్రద్ధగా చూసే వ్యక్తులు ఇప్పుడు శ్రద్ధ తగ్గిపోయి చిరాకు చూపించడం కేర్ తీసుకోకపోవటం దానివల్ల కొంచెం అండర్స్టాండింగ్స్ అనేవి మిస్బ్యాలెన్స్ అవటం ఇవి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి వారికి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి భార్యాభర్తల మధ్యన సఖ్యత లోపం రాకుండా చూసుకోండి ఎంతైనా రాహుకేతుల యొక్క ప్రభావం ఉంటుంది అష్టమ గురుని యొక్క ప్రభావం ఉంటుంది ఆరోగ్యపరంగానూ భార్యాభర్తల మధ్యన ఏదో రకమైన లోపాలు అయితే ఉంటాయి ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మాట మాట్లాడేటప్పుడు మీ మాటలో కరుకుతులను లేకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వీడు అనేలా లేకుండా చూసుకోండి దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి మీ అంతటి మీరే మీ మాటతోటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవద్దు అని నేనైతే ప్రత్యేకంగా తెలియజేస్తాను కన్యారాశి వారికి అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు అనవసరమైన ఖర్చులకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా చాలా స్పష్టంగానే గోచరిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారిలో అలాగే జీవిత భాగస్వామి ఇందాక చెప్పినట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అలాగే హెల్త్ ఇష్యూస్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి అశ్రద్ధ చేసుకోకండి ఒకరి అలాగే కో రిలేషన్స్తో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది ఎటువంటి రిలేషన్ అయినా కావచ్చు వాటి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావటం అవి కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే సహోద్యోగులు ఉద్యోగస్తులు కూడా చూసుకుంటే మీతోటి ఉద్యోగం చేసే సహోద్యోగుల్లో కూడా ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా గ్రాడ్యువల్గా ఏదో ఒక గ్యాప్ అనేది పెరగడానికి అవకాశం కనపడుతుంది ఇక్కడ నుంచి కాబట్టి ఇక్కడ కన్యారాశి వారు చాలా జాగ్రత్తలు పాటించండి ఆదాయం అయితే డెవలప్ అవుతుంది ఇతర గ్రహాలకు అనుకూలత బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే ఉండదు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకి అయితే చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు చదువులు బాగా చదువుతారు మంచి అభివృద్ధి ఉంటుంది మంచి తెలివితేటలు సొసైటీలో మంచి పేరైతే ఎడ్యుకేషన్ రంగంలో ఉండే వ్యక్తులు ఇక్కడ టీచింగ్ ఫీల్డ్ కూడా చెప్పుకోవచ్చు టీచింగ్ ఫీల్డ్లో ఉండే వ్యక్తులందరికీ కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా పెద్దగా చెప్పుకునేంతగా ఏం గోచరించట్లేదు అలాగే మ్యారేజెస్ కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారేజెస్ కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ కుజుడు స్వక్షేత్రాధిపతి అయ్యి ఉండి స్వక్షేత్ర సంచారం చేయటం అలాగే గురు గురుశుక్ సమసప్తక దృష్టితో కలిసి ఉండటం కన్యారాశికి సప్తమాధిపతి గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ధన కుటుంబ కాలే శుకుడు కూడా ఈ మాసాంతంలో స్వక్షేత్రంలో తులారాశిలోకి మారడం గ్రహాల యొక్క మార్పులన్నీ కూడా కన్యారాశి వరకు యోగించి వివాహాల కుదిరే అవకాశం కనబడుతోంది అని చెప్పుకోవచ్చు అలాగే వివాహాలు కుదిరిన తర్వాత కొంతమంది వివాహం చేసుకోవడానికి గ్యాప్ ఉంటుంది రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలో టైం పెట్టుకుంటారు ముహూర్తాల లేదనో వాళ్ళకి అవకాశాలు కొంచెం టైం పడుతుంది వివాహం చేసుకోవడానికి అని చెప్పేసాను అలాగే వివాహాలు కుదిరిన తర్వాత నిశ్చితాంబోళాలు అయిన తర్వాత గ్యాప్ మెయింటైన్ అయ్యేటువంటి ఎవరైతే ఈ నూతనంగా వివాహం చేసుకోబోయే దంపతులు ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి బాగా చనువు ఇచ్చిన ప్రమాదమే ఇవ్వకపోయినా ప్రమాదమే ఈ రెండు కనబడుతున్నాయి ఎందుకోసం ఈ జన్మ సప్తమ స్థానంలో రాహుకేతులకు సంచారం ఉన్న కారణం చేత జాగ్రత్తగా ఉండాలి అది ఈ మాసం నుంచే ప్రారంభం అవుతూ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలాగని పూర్తిగా వదులుకోవద్దు అలాగని పూర్తిగా ఎక్కువగా అతి చనువుగా కూడా ఉండద్దు జాగ్రత్తగా ఉండండి గ్రహ సంచారం అలా ఉన్న కారణం చేత ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి తప్పదు అలాగే వ్యాపారంలో అనేక రకాల డెవలప్మెంట్స్ చేద్దామని ప్రయత్నాలు చేస్తారు కష్టపడతారు కష్టపడాలి కష్టే ఫలి అని సామెత చెప్పినట్టుగా ఈ కన్యారాశి వారికి ఎంత కష్టపడితే ఆ కష్టం ఫలిస్తుంది శని కూడా కష్టాన్ని గుర్తించి ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహచతి కూడా కాబట్టి కష్టపడమని చెప్తాడు కష్టపడండి కష్టపడితే ఫలితాన్ని పొందే వ్యక్తులుగా వారు వ్యాపార రంగంలో ఉండే వ్యక్తుల్లో కనపడుతూ ఉంటారు ఇంకా అనేక రకాల ప్రోగ్రామ్స్ కూడా చేసే అవకాశం ఎందుకోసారంటే ఇతర కార్యక్రమాల్లో ఇతరుల యొక్క వివాహ కార్యక్రమాల్లో ఇతర ఇతరుల యొక్క ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి అలాగే పొలిటికల్గా ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా ఈ పాలిటిక్స్ చెందిన వ్యక్తుల్లో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా జన్మ సప్తమ స్థానాల్లో రాహుకేతుల యొక్క సంచారం అష్టమ గురుల యొక్క సంచారము జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి నేనైతే ప్రత్యేకించి ఈ కన్యా రాశికి చెందిన వ్యక్తుల యొక్క నవంబర్ మాస ఫలితాలు తెలియజేస్తాను జాగ్రత్తగానే ఉండాలి ఎందుకోసం అంటే ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోకుండా ఉండేలా చూసుకోవాలి ఒక చోట స్ట్రక్ అయిపోయేలాగా పరిస్థితి తయారవుతుంది అంటే కనుక మీరు వెంటనే వేకప్ అవ్వాలి అది ఉద్యోగమైనా వ్యాపారమైనా సొంత వృత్తి చేసుకునే పని అయినా సరే ఏదైనా సరే అక్కడ స్ట్రక్ అయిపోయారు అంటే కనుక పద్దెనిమిది నెలలు రాహుకేతులు ఆ స్థానాల్లో ఉన్నారు ఇక్కడ స్వక్షేత్రాలు అంటారు అలాగే ఇక్కడ యోగించే సమయం ఉంది అంటారు మూర్తిమంతులు కాని కారణం చేత స్వక్షేత్రాలైనా అది ఇంకో ఇంకో రహస్యత అయినప్పటికీ కూడా జాగ్రత్తలో పాటించడం అనేటువంటిది నూటికి నూరు శాతము కన్యా రాసి వరకు మేలనైతే కలిగిస్తుంది భార్యాభర్తలు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా రిలేషన్స్లో ఉండి ఉంటే కనుక ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్కి ఆగిపోయినా ఎటువంటి రిలేషన్స్ ఉన్నా సరే మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండండి అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతాయి ఇప్పటివరకు చాలా హెల్దీగా ఉన్నాము ఇతర అలవాట్లు ఏమి లేవు అయినా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అని అనుమానం కలిగేలాగా ఏదో రకమైన హెల్త్ ఇష్యూ రేజ్ అయ్యే అవకాశాలు ఈ రిలేషన్స్లో ఉండేటువంటి వ్యక్తుల్లో కనపడుతుంది అపార్థాలు చేసుకోకుండా అర్థం చేసుకోండి గ్రహస్థితులు భాగవానికి కారణం చేతనే ఎటువంటి ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పి అర్థం చేసుకుని ఈ రాహుకేతులకి సంబంధించి దోషపరిహారాలు చేసుకోవడం కేతువుకైతే గణపతికి అభిషేకం చేర్చుకోవడం రాహుకైతే దుర్గాదేవిని ఆరాధన చేయటం స్వామి యొక్క ఆరాధన అన్ని గ్రహాలని కంట్రోల్ చేస్తుంది లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి ఇతర దేవత మూర్తుల కన్నా ఒక లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధనే మీకు పరిపూర్ణమైన శుభాలను కలిగిస్తుంది సుమ అని చెప్పని ఈ కన్యారాశికి రాశికి చెందిన వ్యక్తుల యొక్క గోచార మాస ఫలితాల రూపంలో తెలుసుకోవచ్చు ఆ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కూడా పొందుతారు అలాగే ఇటువంటి సందర్భంలో మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించుకోవాలనుకుంటే పక్కనే కనపడుతున్నాం మనకి ఫోన్ చేయండి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా కదా వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం